सिद्धिपेट जिला श्री कोमरवेल्ली मल्लिकार्जुन स्वामी जात्रलो दंगलु चेतिवाटं चूपिस्तू भक्तुलनु इब्बंदुलकु गुरिचेसारु। स्वामीवारिनी दर्शिंचुकोवडानिकि भक्तुलु भारीगा तरलिवच्चारु। अदे अदनुगा भावించిన दंगलु भक्तुल जेबुलु गुल्लचेस्तू पोलीसुलकु दोरकारु। మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగలను పట్టుకున్నారు, వారిని రిమాండ్కు తరలించారు। ఉస్నాబాద్ ఏసీపీ మహేందర్ మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో వారిని మభ్యపెట్టి జోబులు కట్ చేసి డబ్బులు దొంగిలించారని తెలిపారు। आ रोजु कुमरवेल्ली महाशिवरात्रि रोजु सायंत्र रात्रि मेरुगु मल्लेशं करीमाबाद वरंगल चेंदिन व्यक्ति रात्रि शिवरात्रि अंटे तोटबावि दग्गर मन होटल सहस्र होटल दग्गर उंटे अतनि दग्गरिकि वेल्ली गुर्तेलिन व्यक्तुलु अतनि जोब कट चेसि दादापु 6000 4000 5000 रूपायलु दोंगिलिंचारु। आ रोजु केसु नमोदु चेयडं जरिगिंदि। దాని తో పాటుగా నాలుగు కేసు కూడా నమోదు చేయడం జరిగింది। దానిలో భాగంగా ఈ సీసీ కెమెరాల తర్వాత నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు ఉదయం 6 గంటలకు కొమరవెల్లిలోని తోటబావి దగ్గర అనుమానాస్పద వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు కనిపించారు। వారిని విచారించగా ఒకరి పేరు సిరియాల వెంకట్రమణ, అతనికి 46 సంవత్సరములు, హైదరాబాద్ ప్రాపర్ శ్రీకాకుళం, అయితే ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాడు। రెండో వ్యక్తి నీరజ్ కృష్ణ, 56 సంవత్సరాలు, ఇతను నేరల్మెట్టు రంగారెడ్డి జిల్లా। మూడో వ్యక్తి జట్ట మహేష్, ఇతను కూడా 26 సంవత్సరాలు, ఇతను అల్వాలో ఉంటాడు। వీరు ముగ్గురు దొంగతనాలు చేయడానికి వచ్చిండు। ఈ వీళ్ళ దగ్గర నుంచి 6950 రూపాయలు ఏదైతే మేరు మల్లేశం దగ్గర జోబులు అంటే జోబు కట్ చేసామన్నది, అందులో ఈ వీరు బ్లేడ్ తోటి కట్ చేశారు। ఈ బ్లేడ్తో కట్టయితే 2000 రూపాయలు ఇట్లా కట్ చేసిపోయింది। అలాగే 1000 రూపాయలు 100 రూపాయల నోట్ కూడా కట్ చేసింది। వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది। ఈ సిరియాల వెంకటరమణ దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ దొంగతనం చేస్తున్నాడు। ఈ సిరియాల వెంకటరమణ హైదరాబాద్లో దాదాపు 20 కేసులు ఆయన మీద నమోదైనవి। ఆల్రెడీ బోయినపల్లి కేసులు 2015లో పీడియాట్ కేసు మీద కూడా జైలుకు వచ్చాడు। ఈ మన రెండో వ్యక్తి నీరజ్ కృష్ణ మీద 10 కేసులు ఉన్నాయి। మూడో వ్యక్తి జట్టు మహేష్ మీద 10 కేసులు ఉన్నాయి। రెండో వ్యక్తి మీద 2 కేసులు ఉన్నాయి। వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేసి ఇవ్వడం, అట్లాగే మనకు సీసీ కెమెరాలు కెమెరా టెంపుల్ పెట్టడం ద్వారా సీసీ కెమెరాలు కూడా వీళ్ళ విజువల్స్ కూడా కనపడ్డాయి। అలాగే ఇంకా చాలా కేసులు ఉన్నాయి, ఇంకొక త్వరలో మరికొందరు కూడా పట్టుకుంటాము। ముఖ్యంగా లాస్ట్ వీక్ ఈసారి దొంగతనం కొద్దిగా తక్కువైనాయి, ఈసారి సీసీ కెమెరాల వల్ల చాలా తక్కువ ఉన్నాయి। నేనేమన్నది ఈ మధ్య భక్తులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కనపడితే మాకు ఇన్ఫార్మ్ చేయాలి। ఎక్కువ శాతం ఈసారి మన గంగిరెడ్డి దగ్గర అయింది। ఈ గంగిరెడ్డి దగ్గర మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇప్పటికి 11 వారాలు మనకు జాతర బ్రహ్మోత్సవాలు జరిపిన ఇంకా 4 వారాలు కూడా ఈ ఎలాంటి అంటే దొంగతనం జరుపుకుంటే పిక్ ప్యాకెట్స్ కానీ ఎక్కువ శాతం పిక్ ప్యాకెట్లు సెల్ ఫోన్లు ఉన్నవని దరఖాస్తులు వస్తున్నాయి। అటువంటి కాకుండా కూడా మిగతా 4 రోజులు కూడా ప్రత్యక్షమైన బందోబస్తు పనిచేసి భక్తులకు అవసరం కలగకుండా చేస్తుంది। సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ। మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869।